హాయ్ హలో ఫ్రెండ్స్, చాలామంది నన్ను రీసెంట్గా జరిగిన పద్మ అవార్డ్స్ 2019 సంబంధించి ఒక వీడియో చేయమని చెప్పారు. సో దానికోసం చేస్తున్నాను. సో గైస్, ఈ వీడియో మొత్తం చూడండి. సో ఎవరికైతే చెప్తే అర్థమవుద్దో వాళ్ళంతా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లేదంటే మాకు ఇదంతా వద్దు భయ్యా, పీడిఎఫ్ ఇవ్వండి అంటే నేను డిస్క్రిప్షన్లో కూడా పీడిఎఫ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే అక్కడ నేను డౌన్లోడ్ చేసుకోండి. సో నేనేంటంటే చెప్పేటప్పుడు కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో అందుకనే వీడియో ఎండ్ వరకు చూడండి. సో చాలామంది చూసే కంటే వినడమే చాలా బెటర్ అనమాట, అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి. సో అందుకనేసి నేను వీలైనంత వరకు వీడియో ఎండ్ వరకు చూడమంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి, ఎందుకంటే రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఎలాంటి సూచనలు ఇవ్వాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మనకి 26th రిపబ్లిక్ డే రోజు జనవరి 2019 ఈ యొక్క కంప్లీట్ చేశారనమాట పద్మశ్రీ పద్మ అవార్డ్స్ అన్నీ కూడా. ఓకేనా, పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డ్స్ అన్నీ కూడా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, నలుగురికి పద్మవిభూషణ్ అవార్డ్స్ అనేవి ప్రకటించింది, అంతేకాకుండా 14 మందికి పద్మభూషణ్ అవార్డ్స్ ప్రకటించింది. సో 94 మందికి పద్మశ్రీ ప్రకటించడం జరిగిందనమాట. టోటల్గా చూసుకున్నట్టయితే 112 మంది ఈ జాబితాలో నలుగురికి తెలుగు వారు ఉండడం జరిగింది. అన్ని పద్మశ్రీలే వచ్చాయన్నమాట మన తెలుగు వారికి. నెక్స్ట్, ఇది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో ప్రముఖులకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించిందన్నమాట. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నంతో పాటు పద్మ పురస్కారాలను శుక్రవారం జనవరి 25 నుండి స్టార్ట్ చేసి, అంటే ఆ రోజు రాత్రి ప్రకటించింది. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికాక భారతరత్న పురస్కారాలు ప్రకటించింది. ఆయా రంగాల్లో విశేష సేవలు అందించినందుకు గాను ఈ ఏడాదికి నలుగురుకు పద్మవిభూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. అయితే అందులో మనం చూసుకున్నట్టయితే చూడండి, పద్మవిభూషణ్ పురస్కారాలకు సంబంధించి తెలుసుకుందాం. సో భారతరత్న తర్వాత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్కు తీజన్బాయి కళలకు సంబంధించి, అనిల్ కుమార్ మణిబాయి నాయక్ వ్యాపార వాణిజ్యాలకు సంబంధించి, బలవంత్ మురారిస్వి ఇలా అన్నీ కూడా మీకు చెప్తాను. సో పురంధేశ్వరి నాటక రంగం సంబంధించి, ఇస్మాయిల్ ఒమర్ గులే ప్రజా సంబంధాలను ఎంపిక చేయడం కోసం, వీరిలో ఇస్మాయిల్ ఒమర్ గులే విదేశీయులు కావడం గమనార్హం. జిబౌటీకి చెందిన ఆయనకు ప్రజా సంబంధాల విభాగంలో భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడం జరిగింది. ఇక తీజాన్ బాయి ఛత్తీస్గఢ్కు చెందిన వారు కాగా, అనిల్ కుమార్ బల్వంత్ మురేశ్వర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అని చెప్పారు. అయితే పద్మభూషణ్ గురించి చూద్దాం. అయితే 2019 గాను మొత్తం 14 మందికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. వీరిలో కథానాయకుడు మోహన్ లాల్, సైంటిస్ట్ నంబి నారాయణ్, ప్రముఖ పాత్రికేయులు కుల్దీప్ నయ్యర్ ఉన్నారు. అమెరికాకు చెందిన జాన్ చాంబర్స్, దక్షిణాఫ్రికాకు చెందిన ప్రవీణ్ గోర్ధాన్కు కూడా పద్మభూషణ్ ప్రకటించడం జరిగిందనమాట. నెక్స్ట్, పద్మశ్రీ పురస్కారాల గురించి చూసుకున్నట్టయితే ప్రముఖ డ్యాన్సర్, డైరెక్టర్, నటుడు ప్రభుదేవ కర్ణాటకకు సంబంధించి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయనతో పాటు సినీ పరిశ్రమకు చెందిన శంకర్ మహాదేవ్ మహారాష్ట్ర, శివమణి తమిళనాడు కూడా పద్మశ్రీ అవార్డులు తీసుకున్నారు. క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీకు సంబంధించిన వ్యక్తి, అతను పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది 4 వ్యక్తులకు పద్మశ్రీ పురస్కారాలు ఎంపిక చేశారు. పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని పద్మశ్రీ పురస్కారం వరించింది. ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రి, చదరంగ క్రీడాకారిణి హారిక ద్రోణవల్లి, వ్యవసాయవేత్త వెంకటేశ్వరరావు ఎడ్లపల్లికి ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాలు అనేవి ఇవ్వడం జరిగింది. సిరివెన్నెల సునీల్ ఛేత్రికి తెలంగాణ నుంచి అవార్డులు దక్కగా, హారిక వెంకటేశ్వరరావుకు ఏపీ నుంచి ఈ పురస్కారాలు ఎంపికయ్యాయి. అయితే పద్మవిభూషణ్కి సంబంధించి 4 పురస్కారాలు ఏంటి అనేది చూద్దాం. సో పద్మభూషణ్ వచ్చేసి టీజన్ బాయ్, ఇది కళా వోకల్స్ జానపదకు సంబంధించి. అతను టీజన్ బాయ్ అనే వ్యక్తి ఛత్తీస్గఢ్కి సంబంధించిన వ్యక్తి. అండ్ అంతేకాకుండా ఇస్మాయిల్ ఒమర్ గులేలా, ఇతను విదేశీయుడు కావడం గమనార్హం అనమాట, అంటే మన దేశస్థుడు కాదు. ఇతను ప్రజా వ్యవహారాలు జిబౌటి. సో అనిల్ కుమార్ మణిబాయ్ నాయక్ అనమాట, ఇతను వాణిజ్య పరిశ్రమ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఈ యొక్క పద్మ పురస్కారం, అంటే ఈ పద్మ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. ఇతను మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్, బల్వంత్ మోరేశ్వర్ పురంధారే, ఇతను ఆర్ట్ అండ్ యాక్టింగ్ థియేటర్కి సంబంధించి ఈ యొక్క పురస్కారం తీసుకోవడం జరిగింది. ఇది మహారాష్ట్రకు సంబంధించి. ఈ 4 కూడా మనకి పద్మవిభూషణ్ అవార్డ్స్, పద్మవిభూషణ్ అవార్డ్స్లో ఈ 4 రావడం జరిగింది. టీజన్ బాయి, ఇస్మాయిల్ ఒమర్ గులేలా, అనిల్ కుమార్ మణిబాయ్, అండ్ అది కాకుండా బాల్వంత్ మురేశ్వర్ పురంధారే. నెక్స్ట్ పద్మభూషణ్, పద్మభూషణ్ సంబంధించి 14 అవార్డులు తీసుకోవడం జరిగింది. సో అందులో 14 కూడా మీకు చెప్తాను చూడండి. జాన్ చాంబర్స్ ఫారినర్, ట్రేడ్ ఇండస్ట్రీ టెక్నాలజీ సంబంధించిన పర్సన్ ఇతను. సో ఇది యుఎస్కి సంబంధించి రావడం జరిగింది. నెక్స్ట్ సుఖ్దేవ్ సింగ్ దిన్సా, ఇది పబ్లిక్ అఫేర్స్ సంబంధించిందనమాట, ఈ యొక్క అందులో ఆ విభాగంలో అనమాట. సో ఇతనికి పంజాబ్ సంబంధించిన వ్యక్తిత్వం. నెక్స్ట్ ప్రవీణ్ గోర్ధాన్, అతను ఫారినరు,
పబ్లిక్ అఫైర్స్పై దీనికి సంబంధించి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇతను సౌత్ ఆఫ్రికా సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ మహాశేఖం పరం గులాటి. ఇతను వాణిజ్య అండ్ పరిశ్రమ ఆహార ప్రాసెసింగ్ సంబంధించి చూసుకుంటాడు. ఇతను ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ దర్శన్ లాల్ జైన్ సోషల్ వర్కర్. ఇతను అయితే ఇతనికి సంబంధించి అరియాకి సంబంధించిన వ్యక్తి ఇందులో కూడా రావడం జరిగింది. నెక్స్ట్ అశోక్ లక్ష్మణ్ రావు కుకేడే. ఇతను మెడిసిన్ సర్వోత్తమ హెల్త్ కేర్ సంబంధించిన వ్యక్తి అనమాట, మహారాష్ట్ర. నెక్స్ట్ కరియా ముండా. ఇతను పబ్లిక్ అఫైర్స్ అండ్ జార్ఖండ్ సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ బుధాదియా ముఖర్జీ, ఆర్ట్ మ్యూజిక్ సితార్కి సంబంధించిన వ్యక్తి అనమాట. ఇతను పశ్చిమ బెంగాల్ అవుతుంది. నెక్స్ట్ మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్. ఇతను కళా నటన సినిమాకి సంబంధించిన వ్యక్తి అనమాట. ఇది కేరళలో ఇతను ప్లేస్. నెక్స్ట్ ఎస్ నంబి నారాయణ్. ఇతను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పేస్ సంబంధించి అండ్ కేరళ అవుతుంది. నెక్స్ట్ కుల్దీప్ నాయర్, ఓకేనా, పోస్టర్స్ మెస్ అనమాట. ఇతను సాహిత్యం అండ్ విద్యకు సంబంధించి జర్నలిజం అనమాట. ఇతను ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ బచేంద్ర పాల్. ఇతను క్రీడలకు సంబంధించిన వ్యక్తి. ఇతను పర్వతారోహణం చేస్తూ ఉంటాడు. అయితే ఇతను ఉత్తరాఖండ్. నెక్స్ట్ వికే షుంగ్లు. ఇతను సివిల్ సర్వీస్ సంబంధించిన వ్యక్తి. ఇతను ఢిల్లీ అనమాట, ఐఏఎస్ ఇతను. నెక్స్ట్ హుకుమ్ దేవ్ నారాయణ్ యాదవ్. ఇతను పబ్లిక్ అఫైర్స్ సంబంధించిన వ్యక్తి, ఫ్రమ్ బీహార్. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డ్స్. సో గైస్, ఇక్కడ నెంబర్ వైజ్ని మీరు గుర్తుపెట్టుకోకండి, ఎందుకంటే నెంబర్ వైజ్గా చిన్న మిస్టేక్స్ వల్ల 96 పడ్డాయి. సో ఇక్కడ 94 మనకి రావడం జరిగింది కాబట్టి. సో ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉంటాయి, నేను చెప్పే పేర్లు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. చూడండి, రాజేశ్వర్ ఆచార్య. ఇతను ఆర్ట్ వోకల్ హిందుస్థానికి సంబంధించిన వ్యక్తి అనమాట, అంటే ఈ విభాగంలో, ఓకేనా. ఇతను ఉత్తరప్రదేశ్ అనమాట. నెక్స్ట్ బంగార్ అదిగాలర్. ఇతను ఆధ్యాత్మికత వ్యక్తి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తమిళనాడు నుండి ఇతనికి రావడం జరిగింది. నెక్స్ట్ ఇలియాస్ అలీ. ఇతను మెడిసిన్ సర్జరీ చేస్తుంటాడు. అయితే ఇతనికి అస్సాం నుండి రావడం జరిగింది. నెక్స్ట్ మనోజ్ బాజ్పేయి, ఆర్ట్ యాక్టింగ్ ఫిల్మ్స్. ఇతనికి మహారాష్ట్ర నుండి రావడం జరిగింది. నెక్స్ట్ ఉద్ధాబ్ కుమార్ భారాలి. ఇతను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రాస్ సూట్స్ ఇన్నోవేషన్ సంబంధించి అస్సాం నుండి రావడం జరిగింది. నెక్స్ట్ ఓమేష్ కుమార్ భారతి. ఇతనికి మెడిసిన్ రాబీస్ సంబంధించి హిమాచల్ ప్రదేశ్ నుండి ఈ యొక్క పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ప్రీతం భారత్వాన్. ఇతనికి ఆర్ట్ వోకల్స్ జానపద ఉత్తరాఖండ్ నుండి రావడం జరిగింది. నెక్స్ట్ జ్యోతి భట్ కళల పెయింటింగ్ నుండి గుజరాత్ నుండి రావడం జరిగింది జ్యోతి భట్కి. నెక్స్ట్ దిలీప్ చక్రవర్తి. ఇతను ఆర్కియాలజీ అండ్ అంతేకాకుండా ఢిల్లీ నుండి రావడం జరిగింది. నెక్స్ట్ మమ్మేన్ చాందీ, మెడిసిన్ అంటే హెమాటాలజీకి సంబంధించిన వ్యక్తి. ఇతనికి పశ్చిమ బెంగాల్ నుండి రావడం జరిగింది. స్వపన్ చౌదరి, ఆర్ట్ మ్యూజిక్ తబల. ఇతనికి పశ్చిమ బెంగాల్ నుండి రావడం జరిగింది. సో కన్వల్లాల్ సింగ్ చౌహాన్. ఇతనికి వ్యవసాయంలో హర్యానా నుండి రావడం జరిగింది. నెక్స్ట్ సునీల్ ఛేత్రి, స్పోర్ట్స్ అంటే ఫుట్బాల్ నుండి రావడం జరిగింది, ఫ్రమ్ తెలంగాణ. నెక్స్ట్ డీనియర్ కాంట్రాక్టర్, ఆర్ట్ యాక్టింగ్ థియేటర్ సంబంధించి డీనియర్ కాంట్రాక్టర్కు మహారాష్ట్ర నుండి ఈ పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ముక్తాబన్ పంకజ్ కుమార్ దగ్లి, సోషల్ వర్కరు అంటే దివాంగ్ వెల్ఫేర్కి సంబంధించి. ఇతనికి గుజరాత్ నుండి ఈ యొక్క పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ బాబులాల్ దహియా. ఇతనికి వ్యవసాయ రంగంలో పద్మశ్రీ రావడం జరిగింది, ఫ్రమ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ తంగ్ దర్లాంగ్, ఆర్ట్ మ్యూజిక్ ఫ్లూట్కి సంబంధించి త్రిపుర నుండి ఇతనికి పద్మశ్రీ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. ప్రభుదేవా, ఇతని గురించి మనకు తెలుసు, ఆర్ట్ అండ్ డాన్స్. ఇతను కర్ణాటక నుండి ఈ యొక్క అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. రాజ్కుమార్ దేవి, వ్యవసాయ రంగంకి సంబంధించి బీహార్ నుండి ఈ పద్మశ్రీ అవార్డు అనేది ఇవిడికి ప్రకటించడం జరిగింది. భగీరథి దేవి, పబ్లిక్ అఫైర్స్ అండ్ బీహార్ నుండి ఇవిడికి రావడం జరిగింది. సో బల్దేవ్ సింగ్ తిల్లాన్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్స్లో. సో ఇతనికి పంజాబ్ నుండి రావడం జరిగింది. నెక్స్ట్ హారిక ద్రోణవల్లి, ఈవిడికి క్రీడలు అంటే చదరంగంలో ఆంధ్రప్రదేశ్ నుండి హారిక ద్రోణవల్లికి రావడం జరిగింది. నెక్స్ట్ గోదావరి దత్త, కళల పెయింటింగ్ నుండి అంటే ఫ్రమ్ బీహార్ ఈవిడ. సో ఈవిడికి కళల్లో పద్మశ్రీ అనేది ప్రకటించారు. నెక్స్ట్ గౌతమ్ గంభీర్, ఇతని గురించి మనకు తెలుసు, క్రీడలు అంటే క్రికెట్కి సంబంధించి ఢిల్లీ నుండి ఈ యొక్క అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. ద్రౌపది ఫిమి, డివైంగ్ వెల్ఫేర్ సిక్కిం సంబంధించి. నెక్స్ట్ రోహిణి గాడ్ బోల్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే న్యూక్లియర్ విభాగంలో కర్ణాటక నుండి ఈవిడికి ఈ యొక్క పద్మశ్రీ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ సందీప్ గులేరియా, ఇతను మెడిసిన్ అంటే సర్జరీ నుండి ఢిల్లీ అనమాట. ఇతని ఢిల్లీ నుండి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ప్రతాప్ సింగ్ హార్డియా, ఇతనికి మెడిసిన్లో అంటే ఆప్థాలజీ నుండి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 29 చూడండి, బులు ఇమామ్, సోషల్ వర్కర్. ఇతనికి సంస్కృతిలో జార్ఖండ్ నుండి అవార్డు అనేది రావడం జరిగింది. ఫ్రెడరిక్ ఇరానా, ఫారినర్ అతను. సో సోషల్ వెల్ఫేర్లో ఫ్రమ్ జర్మనీ అనమాట ఈ యొక్క పద్మశ్రీ వరించింది అతనికి. నెక్స్ట్ జురోవర్సన్స్ జాదవ్, అంటే డ్యాన్స్ ఫోక్ అనమాట. ఇతను గుజరాత్ నుండి రావడం జరిగింది అవార్డు. నెక్స్ట్ ఎస్ జైశంకర్, సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఈవిడ. ఇతను సో ఢిల్లీ నుండి రావడం జరిగింది. నెక్స్ట్ నర్సింగ్ దేవ్ జామ్వాల్,
ఇతని సాహిత్య మరియు విద్యకు సంబంధించిన వ్యక్తి. ఇతను జమ్మూ కాశ్మీర్ నుండి ఈ యొక్క అవార్డు అనేది ప్రకటించారు. సో ఫయాజ్ అహ్మద్ ఖాన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పేపర్ మాచే ఈ విభాగంలో జమ్మూ మరియు కాశ్మీర్ నుండి ఇతనికి అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ కేజీ జయాన్ ఆర్ట్ అండ్ మ్యూజిక్ అండ్ డివోషనల్ అనమాట భక్తిలో కేరళ నుండి ఇతనికి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ సుభాష్ కక్ ఇతను ఒక విదేశీయుడు అండ్ ఓకేనా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫ్రమ్ యూఎస్ఏ అనమాట. అండ్ అంతేకాకుండా శరత్ కమల్ స్పోర్ట్స్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు సో తమిళనాడు నుండి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ రజనీకాంత్ సోషల్ వర్కర్ ఇతను అండ్ ఉత్తరప్రదేశ్ నుండి రావడం జరిగింది. సుధాం ఖేట్ మెడిసిన్ స్కిల్ సెల్ అనమాట ఇతను మహారాష్ట్ర నుండి ఈ పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వామన్ కేంద్ర ఆర్ట్ అండ్ యాక్టింగ్ థియేటర్ మహారాష్ట్ర. నెక్స్ట్ ఖాడర్ ఖాన్ మరణాంతర విదేశీయుడు అని చెప్పుకోవచ్చు ఆర్ట్ యాక్టింగ్ ఫిల్మ్ అండ్ ఫ్రమ్ కెనడా. సో నెక్స్ట్ అబ్దుల్ గఫూర్ ఖత్రి ఇతను కళలు పెయింటింగ్ సంబంధించిన విభాగంలో గుజరాత్ నుండి రావడం జరిగింది. నెక్స్ట్ రవీంద్ర కోలే యుగలం సో ఔషధం సంబంధించి మహారాష్ట్ర నుండి అతనికి పద్మశ్రీ రావడం జరిగింది. నెక్స్ట్ స్మిత కోలే మెడిసిన్స్ ఇది కూడా మెడిసిన్ సంబంధించింది ఫ్రమ్ మహారాష్ట్ర. నెక్స్ట్ జాంబేలా దేవి లహరం క్రీడలకు సంబంధించిన వ్యక్తి విలువిద్య అని చెప్పుకోవచ్చు. సో విలువిద్యలో ఇవిడికి మణిపూర్ నుండి అవార్డు అనేది ప్రకటించారు. నెక్స్ట్ కైలాష్ మదాబియా సాహిత్యం మరియు విద్యకు సంబంధించి మధ్యప్రదేశ్ నుండి అవార్డు అనేది రావడం జరిగింది. సో రమేష్ బాబాజీ మహారాజ్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన వ్యక్తి ఇతనికి ఉత్తరప్రదేశ్ నుండి రావడం జరిగింది. సో వల్లభాయ్ ప్రసంభాయ్ మర్వానియా ఇతను వ్యవసాయకు సంబంధించిన వ్యక్తి గుజరాత్ నుండి రావడం జరిగింది. నెక్స్ట్ గీతా మెహతే ఇతను ఒక విదేశీయుడు అని చెప్పుకోవచ్చు సాహిత్యం మరియు విద్య యుఎస్ నుండి ఇతనికి అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ షాదబ్ మొహమ్మద్ మెడిసిన్కి సంబంధించి డెంటిస్ట్ అనే చెప్పుకోవచ్చు ఇతనికి ఉత్తరప్రదేశ్ నుండి రావడం జరిగింది. నెక్స్ట్ కేకే మహమ్మద్ ఆర్కియాలజీకి సంబంధించిన వ్యక్తి ఫ్రమ్ కేరళ. నెక్స్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మెడిసిన్కి సంబంధించే వ్యక్తి ఫ్రమ్ జార్ఖండ్. నెక్స్ట్ దిటైరి నాయక్ సోషల్ వర్కర్ ఒడిశా నుండి ఇతనికి పద్మశ్రీ అనేది ప్రకటించారు. సుశంకర్ మహాదేవ్ నారాయణ్ ఆర్ట్ వోకల్స్ ఫిల్మ్కి సంబంధించిన వ్యక్తి ఇతనికి మహారాష్ట్ర నుండి అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ సంతను నారాయణ్ ఫారినర్ అనే చెప్పుకోవచ్చు విదేశీయుడు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ టెక్నాలజీ నుండి ఫ్రమ్ యూఎస్ఏ నుండి ఇతనికి అవార్డు అనేది ప్రకటించారు. నెక్స్ట్ నర్తకి నటరాజ్ ఆర్ట్ అండ్ డ్యాన్స్లో ఓకేనా తమిళనాడుకి సంబంధించి ఇతను ప్లేస్ అనమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి సింగ్ నోర్బు మెడిసిన్ సర్జరీకి సంబంధించి జమ్మూ కాశ్మీర్ నుండి ఇతనికి ఒక పద్మశ్రీ అవార్డు అనేది ప్రకటించారు. నెక్స్ట్ అనూప్ రంజన్ పాండే ఆర్ట్ మ్యూజిక్ ఛత్తీస్గఢ్ నుండి ఇతనికి అవార్డు అనేది ప్రకటించారు. సో జగదీష్ ప్రసాద్ పారిక్ వ్యవసాయం సంబంధించి రాజస్థాన్ నుండి ఇతనికి ఎంపిక చేయడం జరిగింది. గణపతి భాయ్ పటేల్ ఇతను ఒక విదేశీయుడు అని చెప్పుకోవచ్చు ఫారినరు సాహిత్యం మరియు విద్య నుండి యూఎస్ఏకి సంబంధించి ఇతనికి పద్మశ్రీ అనేది ప్రకటించారు. నెక్స్ట్ బిమల్ పటేల్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు సో గుజరాత్ నుండి ఇతనికి అవార్డు అనేది ప్రకటించారు. నెక్స్ట్ హుక్మచంద్ పతిదార్ వ్యవసాయ రంగంలో రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ హరివందర్ సింగ్ పుల్కా పబ్లిక్ అఫేర్స్ సంబంధించి పంజాబ్ నుండి. నెక్స్ట్ మధురై చిన్వై పిల్లై సోషల్ వర్కరు తమిళనాడు నుండి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో టావో పోర్చ్లించ్ ఫారినర్ ఇతను యోగాలో యూఎస్ఏ నుండి ఇతనికి అవార్డు ఇచ్చారు. సో కమలా పుజారి వ్యవసాయంలో ఒడిశా నుండి అవార్డు ప్రకటించారు. సో బజరంగ పుణ్య స్పోర్ట్స్ రెజ్లింగ్ సంబంధించి హర్యానా నుండి ఇతనికి అవార్డు అనేది ప్రకటించారు. జగత్రామ్ మెడిసిన్ అప్థాల్మాలజీ నుండి చండీగఢ్ అవుతుంది సో అక్కడి నుండి అవార్డు అనేది ప్రకటించారు. ఆర్వి రమణి మెడిసిన్ అప్థాల్మాలజీ తమిళనాడు నుండి అవార్డు ప్రకటించారు. దేవరాపల్లి ప్రకాష్ రావు సోషల్ వర్కరు సరసమైన విద్యలో అనమాట ఓకేనా. సో నెక్స్ట్ అనూప్ షాహ్ ఆర్ట్ ఫోటోగ్రఫీ ఉత్తరాఖండ్ నుండి. సో మిలేనా సాల్వెనీ ఫారినర్ ఆర్ట్ డ్యాన్స్ కథాకళి ఫ్రాన్స్ నుండి ఇతను ఎంపిక చేశారు. సో నాగిందాస్ సంఘవి లిట్మాటు అనమాట. నెక్స్ట్ నాగిందాస్ సంఘవి ఓకేనా. సో చూడండి ఇక్కడ పైది కిందన ఒకటే సో పైది మిస్టేక్ అనమాట 74 చూడండి. నగిందాస్ సంఘవి సాహిత్యం మరియు విద్య జర్నలిజంలో మహారాష్ట్ర నుండి ఇతనికి అవార్డు అనేది ప్రకటించారు. నెక్స్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆర్ట్ అండ్ లిరిక్స్లో ఫ్రమ్ తెలంగాణ ఇతనికి అవార్డు అనేది ప్రకటించారు. నెక్స్ట్ షాబీర్ సయ్యద్ సోషల్ వెల్ఫేర్ మహారాష్ట్ర సో ఇతనికి అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. మహేష్ శర్మ సోషల్ వర్క్ అండ్ గిరిజన సంక్షేమం సంబంధించిన వ్యక్తి మధ్యప్రదేశ్ నుండి ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ మహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి సాహిత్యం మరియు విద్యలో ఫ్రమ్ ఢిల్లీ నుండి ఇతనికి అవార్డు ప్రకటించారు. సో బ్రిజేష్ కుమార్ శుక్ల సాహిత్యం మరియు విద్యలో ఉత్తరప్రదేశ్ నుండి అవార్డు ప్రకటించారు. నరేంద్ర సింగ్ జంతువుల హర్ష అని మనం చెప్పుకోవచ్చు హర్యానా నుండి నరేంద్ర సింగ్కి అవార్డు అనేది ప్రకటించారు. నెక్స్ట్ ప్రశాంతి సింగ్ క్రీడలు బాస్కెట్బాల్లో ఉత్తరప్రదేశ్ నుండి ఇతనికి అవార్డు ప్రకటించారు. సో సుల్తాన్ సింగ్ యానిమల్ హిస్టరీ హర్యానాకి సంబంధించి ప్రకటించడం జరిగింది. సో జ్యోతి కుమార్ సిన్హా సోషల్ వర్కరు
సో బీహార్ నుండి అవార్డు ప్రకటించారు. ఆనందన్ శివమణి ఆర్ట్ అండ్ మ్యూజిక్లో తమిళనాడు నుండి ఆనంద్ శివమణికి అవార్డు ప్రకటించడం జరిగింది. శారదా శ్రీనివాసన్ ఆర్కియాలజీ కర్ణాటక నుండి అవార్డు ఇచ్చారు. దేవేంద్ర స్వరూప్ పోస్టైమస్ సాహిత్యం మరియు విద్యా జర్నలిజంలో ఉత్తరప్రదేశ్ నుండి అవార్డు ప్రకటించారు. అజయ్ ఠాకూర్కి క్రీడలు అంటే కబడ్డీ అనమాట, సో ఇందులో హిమాచల్ ప్రదేశ్ ఉంది. రాజీవ్ తరణాత్ ఆర్ట్ మ్యూజిక్ సర్వ్లో అంటే కర్ణాటక నుండి అవార్డు ప్రకటించారు. సాలమదడ తిమ్మకాక సోషల్ వర్కరు ఎన్విరాన్మెంట్ కర్ణాటక, ఓకేనా. అంతేకాకుండా జమునత్తుడు సోషల్ వర్కరు ఎన్విరాన్మెంట్కి సంబంధించి జార్ఖండ్కి సంబంధించి అవార్డు ప్రకటించారు. సో భారత్ భూషణ్ త్యాగి వ్యవసాయంలో ఉత్తరప్రదేశ్ నుండి అవార్డు ప్రకటించారు. రామస్వామి వెంకటస్వామి మెడిసిన్ సర్జరీ అనమాట, అతను మెడిసిన్లో సర్జరీ చేస్తాడు. అతనికి తమిళనాడు నుండి అవార్డు ప్రకటించారు. నెక్స్ట్ రామ్ శరణ్ వర్మ వ్యవసాయ రంగంలో ఉత్తరప్రదేశ్ నుండి అవార్డు ప్రకటించడం జరిగింది. స్వామి సిద్ధానంద ఆధ్యాత్మిక కళ అనమాట, ఆధ్యాత్మిక అని చెప్పుకోవచ్చు అంటే ఒక డివోషనల్ సంబంధించి స్వామి శిశుదానంద, ఇతనికి కేరళ నుండి అవార్డు ప్రకటించారు. నెక్స్ట్ హిరాలాల్ యాదవ్, ఇతను కళా వోకల్స్ జానపదం చేస్తుంటాడు, ఇతనికి ఉత్తరప్రదేశ్ నుండి అవార్డు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వెంకటేశ్వరరావు యాదలపల్లి, ఇతనికి వ్యవసాయం అంటే ఆంధ్రప్రదేశ్ నుండి అవార్డు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇవిగా టోటల్గా పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డ్స్. సో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నేను డౌన్లోడ్ చేసుకోండి, మీ డివైజ్లో సేవ్ చేసుకొని మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చదవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.